అన్న పేరు? నా పేరు బోయ నరసింహ. అన్న ఏం చేస్తుంటా? బైక్ మెకానిక్. బైక్ మెకానిక్ అన్న, ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమం చేపడతారని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది, టీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి మంచి జరుగుతుంది. అన్న పేరు? నా పేరు వానగంటి వెంకటేష్. అన్న, ఇప్పుడు మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా ఈరోజు బీజేపీ మతోన్మాద విధానాల మీద టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గట్టిగా కొట్లాడుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే మా నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అన్న, మీ పేరు? కడగంచి రాజేష్. అన్న, ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తుంటాను. అన్న, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటారు? కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అన్న, మీ పేరు? మధు. అన్న, ఏం చేస్తుంటారు? నేను హెచ్పి పెట్రోల్ బంక్లో క్యాషియర్ చేస్తాను. క్యాషియర్ సార్. అన్న, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల మనకు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి మన టీఆర్ఎస్ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుందని ఆలోచన ఉంది. మేడం, మీ పేరు? అనిత. మేడం, ఏం చేస్తుంటారు? మేడం హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ? మేడం, ముసలాళ్ళకి పింఛన్ ఇస్తారు కదా, రైతు బంధువు ఇస్తారు, అదేంది కళ్యాణ లక్ష్మి ఇస్తారు, అందుకే అది వస్తే మంచిదని అనుకుంటున్నాం. అలా పేరు? బోయ రవీందర్. అలా ఏం చేస్తుంటారు? చిన్నపాటి బిజినెస్. చిన్నపాటి బిజినెస్. అన్న, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటారు? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి చెందుతుంది, ఎందుకంటే ఆయన వినలేని ఎన్నో కొత్త కొత్త పథకాలు పెట్టిండు, ప్రజలకు మంచిగా అందుతున్నాయి. ముసలిళ్ళ కాంచెల్లి ఎవరికే కానీ పింఛన్లు కానీ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నారు జనాలు. టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతురు జనాలు, ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. అన్న, పేరు? గుణపురం మహేష్. అన్న, ఏం చేస్తుంటారు? నేను సూపర్వైజర్, బోర్వెల్స్. సూపర్వైజర్. అన్న, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ కలిసి బాగుంటుంది, ఏ పార్టీ కలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని మీరు అనుకుంటారు? ఈరోజు తెలంగాణ ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. అందుకని కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలు. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ సైడే చూసే విధంగా దేశం మొత్తం తెలంగాణనే వస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి, రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి. అన్న, పేరు? జగ్గయ్య. నా పేరు ఒట్టిపల్లి జగ్గయ్య. అన్న, ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్. అన్న, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలిచి మంచి ఉంటుంది. అలాగే పేరు? లింగస్వామి, పబ్బు లింగస్వామి. అన్న, ఏం చేస్తుంటారా? నేను మిల్క్ బిజినెస్ చేస్తాను. మిల్క్ బిజినెస్. అన్న, ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ గెలిస్తేనే మనకు బాగుంటుంది. ఇంకోటి మనం చేసే పనులన్నీ కూడా కరెక్ట్ ఉంటాయి, చేస్తాడు కరెక్ట్, సంక్షేమ అన్నీ చేస్తాడు. మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించుకోవాలి. జై తెలంగాణ. దాదా, మీ పేరు? మల్లయ్య. ఏం చేస్తుంటారు దాదా? నేను గొర్రగాసా. గొర్రగాసా. తదా, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా కారు గుర్తు వస్తుంది, అన్నిటికీ సౌకర్యం చేస్తుండు కదా. అలా, మీ పేరు? నా పేరు దూసరి వెంకటేశం. అలా, ఏం చేస్తుంటారా? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్. అలా, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. అన్న, పేరు? నా పేరు బుడిగి శ్రీకాంతం. అన్న, ఏం చేస్తుంటారు? క్యాబినెట్ ఆఫీస్ హైదరాబాద్లో. క్యాబినెట్ ఆఫీస్. అన్న, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటారు? మనకు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది, ఏ విధంగా చూసినా కానీ టీఆర్ఎస్ పార్టీకే బాగుంది, టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము అందరం. అన్న, మీ పేరు? మా పేరు రాజశేఖర్. అన్న, ఏం చేస్తుంటారు? క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్. అన్న, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అయితే ప్రస్తుతం ఉన్నదైతే అధికారం పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది మనకు. మీ అభిప్రాయం ఏంటి? ఆయన రాజగోపాల్ రాజీనామా చేసింది మీరు సమర్థిస్తున్నారా? సరైన పనైనా కాదు? ఇక సరైన పని అయితే ఇక కాదనిపిస్తుంది. ఎందుకనంటే అదే పార్టీలో ఉండి పార్టీ మారకుండా చేస్తేనేమో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోగానే పార్టీ చేంజ్ అయ్యి చేస్తున్నాడు కాబట్టి అది ఎవరికి నచ్చని పని అని అనిపిస్తుంది మాకు. ఏమైనా ప్రలోభాలకు లొంగి, కమిషన్లకు లొంగి రాజీనామా చేసిండు అనేది ప్రజలు అనుకుంటున్నారు, మీ ఉద్దేశం? ఇంక అందరికి అదే అనుకుంటున్నారు, నాకు తెలిసినంతవరకు కూడా అందరూ అదే అనుకుంటున్నారు. ఏది ఆ డబ్బుకు ఆశపడి పార్టీ మార్చిండేమని అనుకుంటున్నారు జనం. అందరి మధ్యలో ఉన్నది కూడా అదే.
కేసీఆర్ పరిపాలనకు ఇక కేసీఆర్ పరిపాలన అయితే చాలా వరకు బాగానే ఉంది. ఇప్పుడు రైతు బంధు అంటే ఇప్పటివరకు చెప్పారు కదా, ఇక అంతకన్నా నేను కూడా ఎక్కువ ఏం చెప్పలేను. ఇప్పుడు రైతు బంధు అయినా సరే, రైతు బీమా అయినా సరే, ఈ వృద్ధాప్య పెన్షన్లు, మరి పోతే మళ్ళా వితంతువుల పెన్షన్లు, మళ్ళీ వికలాంగులు, ఇవన్నీ పెన్షన్లు అన్నీ మంచిగానే ఇస్తున్నారు. అది ఓకే, టీఆర్ఎస్కు ఓటేస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతాయని మా అభిప్రాయం. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక వచ్చింది కదా మునుగోడులో, ఏంటి మీ అభిప్రాయం ఏందండి? దీనివల్ల నష్టమే కానీ లాభం లేదు. ఈయన గెలవడు, గెలిచినా పని కాదు. రాజగోపాల్ రెడ్డి గెలవడు, గెలిచినా ఆయనతో ఒక్క పని కాదు. ఇదివరకు ఎట్లుండో అట్లనే ఉంటాడు. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది సార్? ఇప్పుడు నీకు అభివృద్ధి, నీకు అధికారమే లేదా? అభివృద్ధి ఎక్కడ తెచ్చి పెడతావు? ఇప్పుడు ఈ పెట్టే పైసలు పెట్టి ఏదన్నా ఒక రోడ్లు గిట్ట వేసినా మంచిగా అవుతుంది. అన్ని ఖర్చు పెడితే పబ్లిక్, మళ్ళీ రేపు అభివృద్ధి అంటే ఎడ తెచ్చి పెడతాం? గవర్నమెంట్ ఇస్తుంది అన్ని, కేసీఆర్ ఇస్తాడా? ఏమి కాదు, ఒక సంవత్సరమే ఉంది మళ్ళీ ఎలక్షన్కు. రాజగోపాల్ గెలిచినాక 3 సంవత్సరాలు ఇటు ఏం చేయలేదు, రాలే ఇటు, ఇటు రాలే. ఇప్పుడు అక్కడ కేసీఆర్ పరిపాలన చూస్తే కేసీఆర్ పరిపాలన ఎట్లున్నది? కేసీఆర్ పరిపాలన బాగుంటుంది. పథకాలు అన్నీ ఆయన చెప్పిన కాడికి ఇస్తూనే ఉండు. అన్ని రైతు బంధు, రుణమాఫీ, పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, మన ఎవరైనా చనిపోతే 5 లక్షలు రైతు బీమా, అవన్నీ ఇస్తుండు. స్థానికంగా చూస్తే ప్రభాకర్ రెడ్డి, ఈయన రాజగోపాల్ రెడ్డి పరంగా చూస్తే వ్యక్తిగతంగా ఎవరు బాగా అభివృద్ధి చేస్తారు? ప్రభాకర్ రెడ్డి గెలిచినప్పుడైనా వచ్చిండు, ఉల్లపల్ల తిరిగిండు, పనులు చేసిండు. అదివరకు ఆయన గెలిచినప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా తిరిగిండు. ఈయన ఓడిపోయినాక కూడా ఈ ఊళ్ళ దగ్గరలోకి వచ్చేది, వచ్చి అందరినీ తెలుసుకునేది, ఏం జరుగుతుంది, ఏంది, ఎట్లంది, అంత బాగుర్రా, ఎవడన్నా చచ్చిపోయిండు ఆయనకు, ఆయనకి ఒక 5 లక్షలు ఇప్పించేది. అట్లా కళ్యాణ లక్ష్మి, ఎవరు పెళ్ళిళ్ళు అయినా కానీ కళ్యాణ లక్ష్మి ఆయన ఉండి ఇప్పించేది. ఇటువంటి పనులు చేసిండు బాగానే. కేంద్ర ప్రభుత్వం పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పరిపాలన ఎవరికి ఎక్కువ మార్కులు? ఇప్పుడు కేసీఆర్కే ఎక్కువ మార్కులు ఉంటాయి. మోడీ పరిపాలన ఇక్కడ మొత్తం నష్టం జరుగుతుంది. అన్ని అభివృద్ధి మొత్తం ధరలు పెంచేసాడు. గ్యాస్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, అన్ని రకాలు పెరిగినాయి. ఇప్పుడు మందు బస్తాలు పెరిగినాయి, అన్నీ ఏ వస్తువు చూడు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్ కూడా దళిత మన రైతు బంధు ఇచ్చి పిండి బస్తాల రేట్లు పెంచినట్టు పెంచితే కొంచెం పెంచవచ్చు, కానీ అంత అధ్వానం ఏం చేయలే. కేసీఆర్ అయితే రైతు బంధు అంటే రైతులకు మంచి మేలు చేసిండు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే టీఆర్ఎస్ పార్టీకి బాగా వేస్తేనే మళ్ళా మంచిగా అవుతుంది. ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి ఉంటుందా? నేను టీఆర్ఎస్కి వేస్తేనే అభివృద్ధి ఉంటుంది. ఎందుకు టీఆర్ఎస్ ఏం నచ్చింది? ఎందుకంటే కళ్యాణ పథకం వస్తుంది, రైతు బంధు వస్తుంది, చనిపోతే ఒక 1,000,000 రూపాయలు అయ్యి వస్తున్నాయి. ఇంకా ఏం కావాలి? అంతా ఇప్పుడు వికలాంగులకు డబ్బులు వస్తున్నాయి, అందరికీ మంచిగానే ఉంది సహకారం. ఇప్పుడు ఈయన ఎవరు రాజగోపాల్ ఉండి కానీ ఆయన ఒక్క అడుగు పెట్టినా కానీ చూసిన మాత్రమే కానీ వచ్చిపోవడే ఉంటుంది ఆయనది, అది ఏమి ఉండదు. చూసిండే కథం వచ్చిపోవడే ఉంటుంది. అంటే గోపాల్ రెడ్డి గెలిచాక అండి నియోజకవర్గంలో తిరిగిండా అభివృద్ధి పనులలో తిరిగినా వచ్చిండు అట్లా వెళ్ళిపోయి 2 సార్లు వచ్చిండు, వెళ్ళిపోయాడు అంతే తప్ప ఆయన ఇది పట్టించుకోలే ఏది చేయలే. ఆయన సమస్యల్లో పోయిన వాళ్ళను దగ్గర తీసిండు, వాళ్ళ సమస్యలు తీర్చలే. రాజగోపాల్ రెడ్డి మీద ముఖ్యంగా ఇక్కడ ఉన్న వ్యతిరేకత ఏముంది అనుకుంటున్నారు? ఇక్కడ ఆయన పనులు చేయలేదు, ఏం చేయలేదు కాబట్టి వ్యతిరేకంగా అదే మెయిన్. గవర్నమెంటే సహకరించలేదు అభివృద్ధి చేయడానికి అని అంటున్నాడు. మాకైతే ఏ పనులు చేయలేదు, ఏ పనులు చేయలేదు. లేదు లేదు, అదంతా అబద్ధం. ఆయన చేయలేక ఇది చేసిండు కానీ అదంతా ఏం కాదు. స్వార్థం వరకు రాజీనామా చేసాడు. ఏమై ఉంటుంది అనేసి ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరికి తిరిగి కడపకి ఏం సమస్య వచ్చింది, ఏం వచ్చింది, మీకు ఇంట్లో ఏమన్నా ఉందా, లేకుంటే మీకు రోడ్లు లేదా, ఇండ్లు లేవా, ఏది లేదా అన్నట్టుగా ఇది చేసిండు. ఏది చూడలే, ఏది చేయలేదు, వచ్చిండు పోడు, అదే సరిపోయింది ఆయనకు. ఏం లేదు కదా.